మనం ఈరోజు భగవద్గీతను యథాతథాన్ని పారాయణ చేస్తాం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్వ సదాత్పరం శాంతిని స్థానం ప్రాప్యసి శాశ్వతం. తం పీస అతనిని శరణం గర్భ గచ్చ శరణ పొందము సర్వభావేన అన్ని విధముల భారత ఓ భారత వంశీ వంశీయుడా తత్ ప్రసాదాత్ అతని కృపచే పరాముత్తు ఉత్కృష్టమైన కాంతేం శాంతిని స్థానం స్థానమును ప్రాశసి పొందగలవు శాశ్వతం నిత్యమైన. ఓ భరత వంశీయుడా అతన్నే భగవానుని సంపూర్ణంగా శరణవేనేము అతని కృపచే పరమశాంతిని దివ్యమును శాశ్వతమైన స్థానమును నీవు పొందగలవు. భాష్యం. ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు జీవుడు ఎల్లరి హృదయములందు నెలకొని ఉన్నట్లు దేవాది దేవుని శరణ పొందవలసి ఉన్నది. అట్టి శరణాగతియే జీవిత స్థితి అందరి సమస్త భౌతిక క్లేశముల నుండి అతని నివృత్తిని చేయగలదు. అట్టి శరణాగతియే అతడు ఈ జీవితమున సమస్త భౌతిక క్లేశముల నుండి విడిపడటం కాకుండా చివరకు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని సైతం చేరగలడు. దివ్యలోకం వైదిక గ్రంథములందు తశిష్టో పరమం పదం అని వర్ణింపబడినది. ఋగ్వేదము 1:22-20 సృష్టి అంతయు భగవద్ధార్జ్యమే కనుక భౌతికమైనంతయు వాస్తవమునకు ఆధ్యాత్మికమే కానీ ఈ వేదమంత్రముల యందలి పరమం పదం అన్నది ప్రత్యేకంగా ఆధ్యాత్మిక అవకాశం లేక వైకుంఠంగా పిలువడు సనాతన ధామమును సూచించుచున్నది. భగవద్గీత యందలి 5వ అధ్యాయమున సర్వశ్యాదచాహం హృది నన్ని విష్ణు శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవుల హృదయంలో నెలకొని ఉన్నాడని చెప్పబడుచున్నది. కనుకనే హృదయమునందు నెలకొని ఉన్నట్టి పరమాత్మని ప్రతి ఒక్కరూ శరణ పొందవలనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణ పొందవలనని ఏ భావము. శ్రీకృష్ణుడే దేవాది దేవునికి అర్జునుంచే ఇదివరకే అంగీకరింపబడి ఉండెను. దేవాది దేవుడు 10వ అధ్యాయమున పరమ బ్రహ్మ పరం ధామ అని అంగీకరింపబడెను. అనగా అర్జునుడు శ్రీకృష్ణుడు దేవాది దేవునిగాను సర్వజీవులకు దివ్యధామంగాను అంగీకరించి ఉండెను. అర్జునుడు ఈ విషయమున తన స్వానుభవం పైననే కాకుండా పరమ ప్రమాణికులైన నారదుడు అసితుడు దేవాలుడు వ్యాసుడు వంటి పరమ ప్రమాణికుల ప్రమాణములపై ఆధారపడి ఆమోదించను. ఇతి తేజ జ్ఞానమఖ్యాతం గిహ్య దిగ్ఞాత్యాతరం మాయ విఘ్నేశేష యదాచతి తదా కురు. ఇది ఈ విధంగా తే నీకు జ్ఞానం జ్ఞానమాఖ్యాతం వివరించబడినది. గుహ్యం రహస్యమైన దానికంటే గుహ్యతరం మిక్కిలి రహస్యమైన మయ నాచే నిమృక్ష విమర్శించి ఏతా దీనిని అశేషణ పూర్తిగా యదా ఇచ్చేసి ఎట్లు పోయి కోరుదురువో తదా అట్లు కూరు చేయను. నీవు తప్పక నన్ను చేరుదు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. భాష్యం. మానవుడు శ్రీకృష్ణ భగవాను శుద్ధభక్తుడై ఎల్లప్పుడూ అతన్ని గురిచే చింతించుచు అతని కొరకై కర్మను అనుభవించిన జ్ఞానం నందలి మిక్కిలి రహస్యమైన భాగమై ఉన్నది. ఎవ్వరూ కృత్రిముగా ధ్యాన ప్రదర్శన చేయరాదు. శ్రీకృష్ణుని గురించి నిరంతరము చింతించగలిగే అవకాశము కలిగినట్లుగా జీవితమును మలుచుకొని తమ దైనందిక కార్యములన్నీ శ్రీకృష్ణునితో సంబంధం కలిగి ఉండినట్లుగా ప్రతి ఒక్కరూ చూచుకునవలను. 24 గంటలు శ్రీకృష్ణుని గురించే చింతించటయే తప్ప మరేమీ చేయకుండాట్లు అతడు జీవితమును మలుచుకునవలను. అట్టి శుద్ధమైన కృష్ణ చైతన్యం నందు నెలకొనిన వాడు నిశ్చయంగా తన ధ్యానమును చేరగలనని శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేయుచున్నాడు. అతడు అక్కడ శ్రీకృష్ణుని యొక్క సన్నిహిత సాంగత్యమున
ప్రత్యక్షంగా నెలకొనగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమిత్రుడ కూడాచే అతనికి ఈ మిక్కిలి రహస్యమైన గహ్యత జ్ఞానము బోధించబడినది. అర్జునునికి మార్గమును అనుసరించి ప్రతి వ్యక్తి శ్రీకృష్ణునికు ప్రియమిత్రుడై అర్జునుని వలె పరిపూర్ణత్వమును పొందవచ్చును. త్రిభుజములు కలిగి వేణువును ధరించి సుందరమైన వదనమును కలిగి కేశములందు నెమిలిపించమును దాల్చిన నీలమేఘ శరీరుడైన కృష్ణరూపమునందు మానవుడు మనస్సును కేంద్రీకరింపవలనని ఈ శ్లోకం నొక్కి చెప్పుచున్నది. శ్రీకృష్ణ భగవానుని గురించిన వర్ణనలు బ్రహ్మ సంహిత మరియు ఇతర శాస్త్రములందు గోచరించుచున్నవి. శ్రీకృష్ణ భగవానుని ఇట్టి ఆది రూపమునందే మానవుడు మనస్సును లగ్నం చేయవలను. అతడు భగవానుని భగవానుని ఇతర రూపంలో వైపున కూడా తన శ్రద్ధను మరల్చరాదు. శ్రీకృష్ణ భగవానులకు విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు, వరాహాది వంటి అనేక రూపములు కలవు. కానీ భక్తుడు మాత్రం ఏ ఇతర రూపములందునూ ఆసక్తుడు కాకుండా అర్జునుని ఎదుట ప్రత్యక్షమై ఉన్నట్టు దివ్య రూపం పైననే తన మనస్సును కేంద్రీకరింపవలను. ఆ విధముగా శ్రీకృష్ణుడు సచ్చిదానంద స్వరూపమైపై మనస్సును కేంద్రీకరించుటయే పరమ గుహ్య జ్ఞానము. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడచే అతనికి ఈ గుహ్య జ్ఞానం వెల్లడింపబడినది. సర్వధర్మాను పరిత్యాజ్యమేకం శరణం వ్రజ అహం త్యాం సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచం. సర్వధర్మాన్ సర్వ విధములైన ధర్మములను పరిత్యన్య విడిచి మాం నన్ను పీ ఏకం ఒక్క నేనే చరణం శరణం వజ్య శరణం పొందము. అహం నేను త్యాం నిన్ను సర్వ పాపేభ్య సర్వ పాప ఫలముల నుండి మోక్షాయిష్యతి విడిపింతును మా శుచం విచారింపకము. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణ పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తిని గావింతును. భయము నందకము భాష్యము దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము సాంఘిక జీవితము నందలి వివిధ వర్ణాశ్రములకు సంబంధించిన ధర్మజ్ఞానము సన్యాసాశ్రమ జ్ఞానము అనాసక్తి జ్ఞానము ఇంద్రియ మనోనిగ్రహం వంటి వాటికి సంబంధించిన వివిధములైన జ్ఞానములను ధర్మ విధానములను వివరించిందెను. ధర్మ విధానములు వివిధ రకములుగా వర్ణింపబడి ఉండెను. ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత జ్ఞానమును సంగ్రహపరచుచు తానింతవరకు బోధించిన సమస్త ధర్మ విధానములను విడిచి కేవలం తనను మాత్రమే శరణ పొందుమని అర్జునితో చెప్పుచున్నాడు. తానే స్వయంగా రక్షించడని భగవానుడు వాగ్దానం చేయుచున్నాడు. కనుక అట్టి శరణాగతి అర్జును తప్పక అన్ని రకములైన పాపఫలం నుండి రక్షించును. ఇక పాపఫలం నుండి పూర్తిగా విముక్తుడైన వాడే శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధింపగలడని సప్తమాధ్యాయంలో చెప్పబడినది. ఈ విధంగా తాను సర్వ పాపముల నుండి విముక్తి పొందినదే శరణాగతి విధానములను అంగీకరింపజాలనని ఎవరైనా భావింపవచ్చును. అట్టి సందేహము నిస్సృతి కొరకే మానవుడు పాప ఫలముల నుండి ముక్తి పొందుతున్నప్పటికీ శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందడం ద్వారా అప్రయత్నంగానే ముక్తిని పొందగలడని ఇక్కడ తెలుపబడింది. సర్వ పాప ఫలముల నుండి విముక్తుడగుటకు మానవుడు విడిగా ఇతర తీవ్ర ప్రయత్నం లేవి చేయనవసరం లేదు. ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా శ్రీకృష్ణ భగవానుడు సమస్త జీవులకు పరమ రక్షకుడని అంగీకరింపవలను. కనుకనే ప్రతి ఒక్కరూ ప్రేమ మరియు విశ్వాసములతో దేవాదిదేవుడైన శ్రీకృష్ణునకు శరణు పొందవలను. శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందు విధానము హరిభక్త విలాసం నందు ఈ క్రింది విధంగా వర్ణింపబడినది. అనుకూల్యస్య సంకల్పం ప్రతికూల్యస్య వర్ణనం రక్షిష్యతి విశ్వాసగోక్తత్యే వర్ణం తదా ఆత్మనిక్షేపకార్పణ్యో షడ్విధా శరణాగతిం.
భక్తి యోగ విధానమును అనుసరించి అంత్యమున శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవకు గొనిపోవున్నట్టి ధర్మ నియమములను మాత్రమే మానవుడు అంగీకరింపవలను. మానవుడు తానున్న సంఘ వ్యవస్థ స్థితి అనుసరించి ప్రత్యేకమైన వృత్తి ధర్మము నిర్వహింపవచ్చును. కానీ అట్లు తన ధన ధర్మమును నిర్వచించినను దాని ద్వారా అతడు కృష్ణ చైతన్య స్థితికి రాలేకపోయినచో అతని కర్మల నేను వ్యర్థములగును. కనుక పరిపూర్ణ కృష్ణ చైతన్య స్థితికి తోడ్పడని ఏ కరువైనను మానవుడు త్యజింపలను. ఎట్టి సందర్భములైనను శ్రీకృష్ణుడు తనను అన్ని రకములైన కష్టముల నుండి రక్షించుననే విశ్వాసమును అతడు పూర్తిగా కలిగి ఉండవలను. వాస్తవమునకు దేహం నెట్లు పోషించుకొన వలననే చింత మానవుడికి అవసరం లేదు. ఆ బాధ్యతను శ్రీకృష్ణుడే స్వీకరించును. మానవుడు తాను నిస్సహాయుడనియు మరియు జీవన పురోగతికి శ్రీకృష్ణుడు ఒక్కడే మూలాధారమనియును తప్పక వాయింపలను. ఈ విధంగా మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యంతో భగవానుని భక్తియుక్తి సేవ యందు అత్యంత శ్రద్ధతో నెలకొని నంతనే భౌతిక ప్రకృతి యొక్క గుణ సంపర్కం నుండి విముక్తుడగును. జ్ఞాన సముపార్జనము యోగ విధానమును అనుసరించి ధ్యానం చేయటం వంటి వానిపై ఆధారపడిన వివిధ మత విధానములు పవిత్రీకరణలు విధానములు కలవు. కానీ శ్రీకృష్ణునికి శరణ పొందువాడు అట్టి అనేక విధానములను అనుసరింపను అవసరం లేదు. సులభమైనటువంటి కృష్ణ శరణాగతి మాత్రమే అతన్ని కాలం వృధా చేయకుండా కాపాడును. ఆ విధంగా మానవుడు వెంటనే పురోభివృద్ధిని సాధించి సర్వ విధములైన పాప ఫలముల నుండి విముక్తుడగును. మానవుడు శ్రీకృష్ణ భగవానుని సుందర రూప సందర్భంచే ఆకర్షింపబడవలను. సర్వాకర్షుడగుట చేతనే అతనికి శ్రీకృష్ణుడనుడి నామం కలిగినది. అత్యంత సుందరము మరియు సర్వశక్తివంతమైన శ్రీకృష్ణ భగవానుని సర్వశక్తివంతమైన రూపమునకు ఆకర్షితమైన వాడు గొప్ప అదృష్టవంతుడు. అనేక విధములైన యోగులలో కొందరు నిరాకార బ్రహ్మ భావన యందు అశక్తులై ఇందురు. మరికొందరు పరమాత్మ అంశంచే ఆకర్షింపబడుదురు. కానీ దేవాది దేవుని స్వరూప లక్షణంచే ఆకర్షించబడినవాడు అన్నింటికి మించి శ్రీకృష్ణుడి దేవాది దేవుడను భావం పట్ల ఆకర్షితుడైన వాడు సర్వోన్నత యోగి సంపన్నుడు. మరో మాటలో సంపూర్ణ కృష్ణ చైతన్యమును శ్రీకృష్ణ భగవానునకు చేయబడు భక్తియుక్త సేవయే. రహస్యంలోకెల్లా రహస్యమైన జ్ఞానభాగము ఇదియే భగవద్గీత యొక్క సంపూర్ణ సారాంశము. కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యానయోగులు, భక్తుల నుండి వారందరూ యోగులు అని పిలువబడుదురు. కానీ యోగులందరిలోకి శుద్ధ భక్తుడే శ్రేష్టమైన వాడు. మా శుచం భయపడకము, భయము నందకము, సంశయింపకము, చింతింపకము అనే పదము మిక్కిలి ప్రధానమైనది. సర్వధర్మములను విడిచి కేవలం శ్రీకృష్ణుని శరణ పొందుటయే మానవునకు ఎట్లు సాధ్యముగునని ఎవరైనా కలతనందు అవకాశం కలదు. కానీ అట్లు కలతనందన అవసరం లేదు. మనం ఈరోజు ఈ యొక్క పారాయణ ముగిస్తూ ఉన్నాం. ఏదైతే మనకు ఈ కరోనా మీద భగవద్గీతను మనం పారాయణ చేస్తున్నామో దీని యొక్క ఒకటో వే రెండో వే రావడం జరిగింది. మూడో వే కూడా రావడానికి అవకాశం ఉన్నాయని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మనకు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ రావచ్చు అని ఉంటాడు. కాబట్టి భగవంతుని చేతులెత్తి ప్రార్థిస్తూ ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ వల్ల మనిషికి నడవడానికి అదేవిధంగా శరీర అవయవాలకు నొప్పులు బాధలు కష్టాలు ఇవన్నీ వస్తున్నాయి కావున ఇవన్నీ రాకుండా చూడాలని భూమి నీరు గాలి శాంతించాలని కోరుకుంటూ మేము ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వైఎస్ చెన్నకేశ్వర రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.